కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 24 వార్డులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తలపెట్టిన ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. వార్డుల్లో విస్తృతంగా తిరిగి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోదాడ పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతను మరవకుండా ప్రజల కోసం ప్రగతి కోసం తలపెట్టిన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, జిల్లా పాలనా అధికారి వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, 24వ వార్డు కౌన్సిలర్ మైసా రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు వచ్చినా కనీసం పట్టించుకోకుండా ఎంతో మంది మృత్యువాత పడ్డా కనీసం వాళ్ళకి ఏ పరిష్కారం చూపని పరిష్కారం ఈరోజు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చేయటం అనేది స్వాగతించదగ్గ విషయం. కోదాడ పక్షాన ఎప్పుడు ఈ కృతజ్ఞత ఉంటుంది అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారికి శాసనసభ్యుడిగా మనవి చేస్తూ ఉన్నా. అదే రకంగా ఇక్కడ చుట్టుపక్కల కోదాడ పట్టణం మెయిన్ రోడ్డు నుంచి సాయిబాబా టాకీస్ లేని కానీ వెనక ఉన్నాయి కానీ వగ్గుబోడు పేరు మీద ఏవైతే ఇండ్లు నిర్మాణమైనాయో 200-300 ఇండ్లు, ఆ నిర్మాణమైన ఇండ్లు కూడా ఇప్పటికీ కోట్లలో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఎవరికి వాళ్ళు మానసికంగా కొత్త బిల్డింగ్లు కట్టుకోవాలనుకున్నా లోన్లకు పోవాలనుకున్నా సాధ్యపడక సతమతం అవుతూ ఇల్లున్నా కానీ నా ఇల్లు అని చెప్పి చెప్పుకోలేని అయోమయ పరిస్థితులలో ఉన్న వాళ్ళకు కూడా పరిష్కారం ఇంతకుముందు మంత్రి గారు కేటీఆర్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా వాళ్లకు కూడా పాస్బుక్లు పచ్చయి, వ్యవసాయ భూమికి ఏ రకంగా అయితే ఇస్తున్నారో వాళ్లకు కూడా ఆరెంజ్ పాస్బుక్ని కోదాడ పట్టణంలో ఉన్న పట్టాలు లేని వాళ్ళకి, వగ్గుబోడులో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్ ల్యాండ్ వాళ్ళకి, గ్రామ కంట్రోల్లో ఉన్న ల్యాండ్లలో ఇండ్లు ఉన్న వాళ్ళకి, ఫిజికల్ పొజిషన్ బట్టి ఎవరుంటే వాళ్ళకి ఓనర్షిప్ సర్టిఫికేట్తో పాటు ఆరెంజ్ పాస్బుక్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి ఇప్పుడే మంత్రి గారు కూడా అనుమతి తీసుకున్నారు, వారే ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపరిష్కృతంగా తరతరాలుగా ఉన్న రెండు సమస్యలు ఏవైతే ఉన్నాయో 33 కేవీ ఎలక్ట్రికల్ లైన్ కానీ, అదే రకంగా పట్టాలకు సంబంధించి వగ్బోర్డ్ పేరు మీద ఉన్న 300 కుటుంబాలకు సంబంధించిన విషయం కానీ వెనువెంటనే పరిష్కారం చేసినందుకు పెద్దలు పెద్ద మనసుతోని మానవతా హృదయంతోనే వెంటనే స్పందించి ఈ కార్యక్రమంలో ప్రకటించినందుకు జగదీష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మంత్రి గారిని సతమతమవుతున్న ప్రజల సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు దానికి వెనువెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రగతి కోసం అనే పేరు మీద ప్రజల మధ్యకి అధికారులతో పాటు నిర్ణయం తీసుకోవాలని జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోని మరి ఈ సూర్యాపట్ట జిల్లాని అభివృద్ధి చేయడంతో పాటు కోదాడ పట్టణాన్ని కూడా అంగరంగ వైభవంగా తెలంగాణకు ముఖద్వారమైన ఈ కోదాడని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతోని వారిచ్చిన సూచనల సలహా మేరకు మరి కోదాడ పట్టణంలో దాదాపుగా 23వ తారీఖు నుంచి ఇప్పటికి 10-12 రోజుల నుంచి రోజుకొక వార్డు చొప్పున తిరగటం, అక్కడ సమస్యలు వెనువెంటనే పరిష్కారం చేయగలిగిన పరిష్కారం చేయడంతో పాటు చేయాల్సిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వెనువెంటనే పరిష్కారం చేయడానికి వారి అనుమతితోనే నిధులు కూడా మంజూరు చేయించుకుంటా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి అనాదిగా దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ కోదాడ పట్టణం అభివృద్ధి కాకముందు, ఇండ్లు రాకముందే ఇక్కడ నుంచి హైటెన్షన్ వైరు 33 కేవీ హైటెన్షన్ పోవటం మూలాన మరి అప్పుడు ఉన్న అవసరాల మేరకు ప్రజలు చిన్న చిన్న ఇండ్లు కట్టుకోవటం మూలానో మరి అవి ఒకవైపు రోడ్ వేయటం పైకి పెరగటంతో హైటెన్షన్ వైర్లు తిరిగి ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎంతో మందిని అకాల మృత్యు చెందిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మొన్నటిసారి మంత్రి గారి దృష్టికి కూడా చాలా మందిని ఇక్కడి నుంచి వినతి పత్రాలు ఇవ్వటం కానీ నాకు కూడా వినతి పత్రాలు ఇవ్వటం కానీ జరిగింది. ఇది చూసి చలించిన మంత్రి గారు ఈ మధ్యకాలంలో ఆ కోదాడ పట్టణంలో హైటెన్షన్ వైర్లు పోవటం వలన జరుగుతున్న అసౌకర్యాన్ని తొలగిద్దాం, దానికి ఎన్ని నిధులైనా విద్యుత్ శాఖ మంత్రిగా దానికి అవసరమైతే నిధులు మంజూరు చేపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా కోదాడ పట్టణ ప్రజల పక్షాన కోదాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయా సంస్థలకి సరైన పద్ధతుల్లో ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపిస్తూ న్యాయంగా వారికి కావాల్సిన పద్ధతుల్లో శాశ్వతమైన హక్కుల్ని కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకి బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని వెసులుబాట్లు కల్పించే పద్ధతుల్లో ఇవాళ
ఇల్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తొందరలోనే మరి శాసనసభ్యులు మల్లయ్య గారు మీ ఇళ్ల వద్దకి వచ్చి ఇవాళ వచ్చినట్టే తప్పకుండా మీకు ప్రతి ఒక్కరు కూడా మీ చేతికి పట్టాలు ఇస్తారన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ లేని సంబంధించి మరి ఎమ్మెల్యే గారు నాతో కలిసిన ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను కూడా మరి దానికి ఎంత అవుతుంది ఏమి చూడకుండా చెప్పలేను కాబట్టి మరి నేను మా విద్యుత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పూర్తిగా తీసుకోమని చెప్పి చెప్పినాను. గతంలోనే వచ్చింది ఎస్టిమేషన్ కూడా వచ్చింది, అదే చెప్పబోతుంది, తొందరపడుతుంది. ఎస్టిమేషన్ ఏమి ఇబ్బంది లేదు, కోటి రూపాయలు ఇంకో 10 లక్షలు ఎక్కువైనా సరే దాన్ని మార్చిస్తాం. తొందరలోనే ఆ లైన్ మార్చిన తర్వాత కొత్త లైన్ ప్రత్యామ్నాయ లైన్ వేసిన తర్వాత ఈ లైన్ మొత్తం కూడా డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. మరి డిస్మెంటల్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా సహకరించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే కృషితో పట్టుదలతో అది పూర్తి చేయడానికి మరి నాకు ఒత్తిడి చేసి ప్రతి సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించి ఎస్టిమేషన్ చేయించి వారు ఏదైతే నన్ను ఇక్కడికి ఆహ్వానించారో తప్పకుండా తొందరలోనే అది పూర్తి చేసుకొని దీనికి ప్రత్యామ్నాయం లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడానికి కూడా నేను వస్తా తప్పకుండా తొందరలోనే ఇవన్నీ చేసుకుంటామని మరి ఇంతగా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై ఉంటున్న ఎమ్మెల్యే గారు ఇంత కోదాడ పట్టణ ప్రజలు కోదాడ చేతుల ప్రజలు కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు పట్టణంలో కావచ్చు గ్రామాలలో కావచ్చు చాలా కాలంగా పెరిగిపోయిన సమస్యలన్నింటినీ కూడా ప్రజల వద్దకు పని వెళ్ళి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే అధికారం గురించి సమస్యలు పరిష్కారం చేస్తూ శాసనసభ్యుల మిత్రులు మల్లయ్య యాదవ్ గారు చేస్తున్న కార్యక్రమ భాగంగా పట్టణంలోని 24 వార్డులో ఈ పేద ప్రజలు ఇళ్ళ పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలు కనబడుతున్నారు. అదేవిధంగా సమస్యలు అన్నిటికి మించి దాదాపుగా 3 శతాబ్దాల పైగా ఇళ్ళ మీద నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లు ఏదైతే ఉన్నాయో దాంతో ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్న సందర్భం కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్న సందర్భం కనబడతా ఉంది. దానికి సంబంధించి పరిష్కారం చూపించాలని చెప్పి ప్రజలకి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని చెప్పి శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు ఆ లైన్ ఇప్పటికే గతంలోనే వారు చేసే విజ్ఞప్తి మేరకు ఎస్టిమేషన్ చేయించడం జరిగింది. దాదాపు 90 రూపాయలు వెంటనే ఆ లైన్లకు ఆ లైన్ ప్రత్యామ్నాయం చేసి ఆ లైన్ తీసివేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇళ్ళ పట్టాల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలని ఏదైతే ప్రజలు తెలిసి తెలియక బక్బోర్డులు కావచ్చు లేదా దేవాదాయ భూములు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు వాటిలలో నిర్మాణం చేసుకున్న ఇళ్ళు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా శాశ్వతమైన హక్కును ఆ ఇళ్లపైన కల్పించడానికి ఆ సంస్థలు ఏదైతే ఉన్నాయో దేవాదాయ శాఖ కావచ్చు బక్బోర్డు కావచ్చు వారికి ప్రత్యామ్నాయం చూపించి ప్రభుత్వ భూమియా లేదా వారికి ఏదైనా కాంపెన్సేషన్ కట్టించైనా సరే వీరికి ఈ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళందరూ కూడా శాశ్వతంగా హక్కు కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు ఎక్కడికక్కడ ప్రజల దగ్గర వెళ్ళి తెలుసుకొని ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా నిజంగా ఎవరైతే అటువంటి ఇళ్లలో ఉన్నారో వారందరూ కూడా రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విషయాన్ని ప్రకటిస్తారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ప్రపంచంలో అభివృద్ధి చెందిన పట్టణాలని చూసి వచ్చిన అనుభవంతో మరి వాళ్ళ తెలంగాణలో కూడా పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, ఉండే ప్రజలకి లివబుల్ కండిషన్స్ ఉండాలి, ప్రపంచ దేశాలతో ప్రపంచంలో అత్యున్నతమైన నగరాలు అనుకున్న వాటితో మన చిన్న పట్టణాలు కూడా పోటీ పడాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మరి వాటన్నిటి కూడా పట్టణాలలో ప్రధానంగా ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఒకవైపు పార్కులు శ్మశానాలతో పాటు రోడ్లు మంచినీళ్ళు అన్నిటికీ మించి మనం మొత్తం మానవజాతి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణ సమస్య కాబట్టి ప్రతి బజార్లో ప్రతి ఇంట్లో కూడా చెట్లను పెంచుకునే కార్యక్రమం హరితహారం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు వాసుతో మరి వాళ్ళ ప్రజలు చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. శ్రీ మల్లయ్య యాదవ్ గారు తీసుకున్న కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన
తీసుకొస్తా ఉంది. ప్రజలంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఎన్నికలు వచ్చినాడే రాజకీయాలు తప్ప మిగతా 5 సంవత్సరాలు ప్రజాక్షేమం కొరకే, ప్రజల సంక్షేమం కొరకే పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని మనం ముందు తీసుకెళ్తున్నందుకు నేను మల్ల యాదవ్ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని, మున్సిపల్ పాలకవర్గాన్ని అభినందిస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.